బ్యాక్ న్యూస్. ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కేంద్రంపై ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం అన్ని విషయాల్లో అబద్ధాలు మాట్లాడుతోందని విమర్శించారు. విద్యుత్ సంస్కరణలతో విద్యుత్ సంస్థలో ప్రైవేటీకరణకు కేంద్రం శ్రీకారం చుట్టిందన్నారు. మోదీ ప్రభుత్వ అవినీతిపై సుప్రీంకోర్టులో కేసు వేస్తామన్నారు. దేశ ప్రజలు ఈ పార్టీని తరిమి కొట్టాలని, అప్పుడే ఈ అల్లర్లు నిరుద్యోగం పోతాయని అన్నారు. దేశ ప్రజలంతా కోరితే తప్పకుండా జాతీయ పార్టీ పెడతారని కేసీఆర్ స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలనే తన వాదనను సమర్థించుకున్నారు కేసీఆర్. क्या बात, जिसको चाहे आप स्वीपिंग रिमार्क करो. चिंता का विषय तो देश के लिए यह है कि भाजपा के नेताओं का दिमाग खराब हो गया, ये चिंता इसका है. हमें देश को आज चिंता करना चाहिए. जितना जल्दी भगाओ भाजपा को तो उतना देश के लिए अच्छा है. ये डिवाइसिव पॉलिटिक्स खेलने वाले, देश को विभाजन करने वाले, इनको जितना जल्दी स्विच ऑफ करो तो उतना ही देश के लिए अच्छा है. 100% అంబేద్కర్ గారే చెప్పిండు ఆయన ప్రగతిశీలంగా ఉండాలని, మార్చుకోవాలని చెప్పిండు ఆయన. అమలు చేసేవాడు మంచివాడై ఉండాలన్నాడు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నాడు కాదు, నా పేరు చెప్పి బతుకుడు కాదు, నా స్పిరిట్ అంబేద్కర్ గారి యొక్క స్పిరిట్ ఇంప్లిమెంట్ కావాలని చెప్పిండు ఆయన. ఉందా ఇలా దేశంలో అంబేద్కర్ గారు చెప్పిన స్పిరిట్ ఉందా? అంబేద్కర్ గారు చెప్పిన స్పిరిట్ ఇంప్లిమెంట్ అయ్యంటే గిట్లే ఉండదా దళిత జాతి ఇలా దేశంలో? ఎందుకు తెలంగాణలో దళిత బంధు పెట్టాల్సి వచ్చింది ఇన్నేళ్ళ తర్వాత? ఏలడు కూడా దళితులు ఎందుకు ఆక్రోశిస్తున్నారు దేశంలో? పెళ్లి పిల్లగాన్ని ఊరేగించుదామంటే గుజరాత్ రాష్ట్రంలో దాడి చేసి చంపుతున్నారు. ఊరేగింపును సహించలేదు, అది మార్చాలంటున్నాం. దానికోసం కొత్త రాజ్యాంగం కావాలి తప్ప కొద్దా? అందరికీ రక్షణ ఉండాలి దేశంలో, అందరికి సమాన హక్కులు ఉండాలి, అందరికి సమాన బాధ్యతలు ఉండాలి. 77% సంపద 10% మంది దగ్గర కాదు, 77% సంపద 90% మంది దగ్గర ఉండాలని రాజ్యాంగం కావాలంటే తప్ప ఎక్కడ చూసిన అవినీతి కంపు, అన్ని స్థాయిలలో ఘోరమైన అవినీతి ఘోషిస్తున్నది జాతీయ అంతర్జాతీయ మీడియా అంతా చెప్తా ఉంది. అంటే ఏమైనట్టు మీ ఘనత వహించిన పరిపాలనలో ధనవంతులు ధనవంతులవుతున్నారు, పేదలు పేదలవుతున్నారు భయంకరంగా. నిరుద్యోగిత పెరిగింది లెక్కలతో సహా, మీరు చెప్పిన లెక్కలనే వస్తుంది. అది పేరుకు విద్యుత్ సంస్కరణలు, దాని పేరు ప్రైవేటీకరణ. ప్రమాదం ఏంటంటే దానిలో ప్రైవేట్ డిస్కంలు వస్తాయంటే ఉన్న డిస్కం రుడగొట్టేసి, అంటే వాని దయగా వాడు ఏం ఛార్జ్ విధించినా మనం కట్టాలి. అది మీరు కూడా బలవుతారని చెప్తున్నా, గ్యారంటీ మాట. కంప్లీట్ ప్రైవేట్ చేతిలో పోయిన తర్వాత ఏముంటుందండి మన ఇష్టం, మన దయ. ఇంతకైతే ఇస్తా లేకపోతే లేదంటాడు. విద్యుత్ సంస్కరణలు అనేది నథింగ్ బట్ విద్యుత్తును పూర్తిగా ప్రైవేటీకరించి కార్పొరేట్ పెద్దలకు, కార్పొరేట్ గద్దలకు అప్పచెప్పేటువంటి ఒక కుటిల నీతి. దానికి మేము వ్యతిరేకిస్తున్నాం. కంప్లీట్ కార్పొరేటైజ్ చేయడము, ప్రైవేటైజ్ చేయడము. నరేంద్ర మోడీ గారు ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటున్నది. అబద్ధాలు చాలా ఎక్కువ చెప్తున్నారు, ఒకటి చెప్పి మరొకటి చేస్తున్నారు. మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో క్లియర్గా వాళ్ళ పాలసీ చెప్పినారు. ఇది అడిషనల్ బారోయింగ్ లింక్డ్ టు పవర్ సెక్టర్ రిఫార్మ్స్. ఈ పార్లమెంట్లో వాళ్ళు పెట్టింది, ఇది కేసీఆర్ స్టోరీ కాదు. మీకు ఇచ్చిన సెట్స్లో కూడా ఉంది, తప్పకుండా పెడదాం. ఎందుకు పెట్టకూడదు? కేసీఆర్కి దమ్ము లేదా, అధికారం లేదా, ఎందుకు పెట్టకూడదండి? మరి ఆత్మవిశ్వాసం లేని సన్నాసులు ఉంటారు ఎప్పుడు కూడా. నేను టీఆర్ఎస్ పెట్టినప్పుడు చూడలేదా పిల్లి రాగాలు, కూలి రాగాలు, మక్కల పుట్టింది, పబ్బల పోతుంది, పుబ్బల పోతుంది, తెలంగాణ అవుతుంది అంటావా అని మాట్లాడిన వాళ్ళని చూడలే? టీఆర్ఎస్ పుట్టినాడు ఏమన్నారండి? ఇది ప్రజాస్వామ్యం బాబు, ప్రజలు అనుకున్ననాడు తలకిందులు అవుతాయి, పెద్ద ఇష్యూ. ఆ వాట్ విల్ హ్యాపెన్ ఐ డోంట్ నో, బట్ థింగ్స్ విల్ హ్యాపెన్, యూ విల్ సీ ఇట్.